మనసు లేని నీ జీవితం మంటలమయంలోకి వెళ్ళిపోతుంది. ఒక సంవత్సరం చేసావు, రెండేళ్ళు చేసావు, మూడేళ్ళు చేసావు, పాపం నాలుగేళ్ళు చేసావు, ఐదేళ్ళు చేసావు, పదేళ్ళు చేసావు, నీకు జీవితకాలం ఉంది. లక్కీ, దేవుడు నీకు జీవితాన్ని ఇస్తున్నాడు. ఇంకా దేవుడు నీకు ఇంకా లైఫ్ టైంను పొడిగిస్తున్నాడు. నువ్వు మారతావని పొడిగిస్తుంటే నువ్వు ఇంకనూ రాక్షసంగా మారిపోతున్నావంటే నిన్ను వేసేస్తాడు. ఏమండి 72 ఇయర్స్ అండి, నా వయసు 72 ఏళ్ళు. నేను గత కాలంలో చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపం పడిపోతుండేవాడిని అండి. పశ్చాత్తాపం, మాటలో కానీ, తేడాలో కానీ, చూపులో కానీ, చేతల్లో కానీ, నడతల్లో కానీ, తండ్రి నన్ను క్షమించయ్యా, ఇంతకాలం ఆయుష్కాలం నేను చేసిన నేరాలు ఘోరాలు ఆయన చూస్తూ నన్ను బ్రతికిస్తున్నాడు అంటే ఇదిగో ఈరోజు నా పిల్లలతో ఈ భయంకర గడ్డు కాలంలో మాట్లాడవలసిన సత్య సంబంధమైన బోధ, పరలోక సంబంధమైన బోధ, మానవ జీవితాలకు అవసరమైన బోధ, బ్రతుకులకు అద్దం పట్టే బోధ, కాలాలను లోకాలను చూపించే బోధ, సర్వాన్ని సర్వసత్యాన్ని బోధించే బోధ. ఈ బోధ బోధించటానికి నేను కావాలి. నేను కావాలి గనుక నా పాపాలను గురించి నేను ఏడవాలి. నేను ఏడిస్తే కదా ఇవన్నీ నాకు ఆయన ఇచ్చేది. బ్రతకరా, జాగ్రత్తగా బ్రతకరా, ఇప్పటికైనా బ్రతకరా. ఎప్పటికైనా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి పాపము చేసి పాపము చేసి పాపము చేసి పాపము చేస్తున్న పిల్లలారా, తెలియక చేస్తున్న పిల్లలారా, తెలిసి చేస్తున్న పిల్లలారా, మీరేమనుకుంటారో మీ పొరపాట్లు అలాగ అనుకోవటం. అందరూ తెలిసే చేస్తారు పాపాలు. ఆ పాపాల నుండి మీకు విముక్తి కావాలి. ఆ పాపాల నుండి మీరు బయటకు రావాలి. మీకు వెసులుబాటు కావాలి. ఎంతకాలం నువ్వు ఆ పాపంలో మగ్గిపోతావు, బయటకు రా, బయటకు వచ్చేయి. పర్వాలేదు, దొంగవాడిలాగా సిలువులో నాకు ఆఖరి క్షణాల్లో నేను యేసు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతాను. నేను ఎన్ని ఘోరాలు నేరాలు నా బ్రతుకు కాలం అంతా చేస్తున్నా, చివరికి చావు గడియలో నేను పరలోకం కొట్టేస్తాను, పరదేశం కొట్టేస్తాను అనుకుంటున్నావా? దుష్టులారా, పోతారు పోతారు మీరు. అది అతని కుక్కనికే జరిగింది, పోతారు. ఇది తెలుసుండు కూడా ఇంకా దీని మీద ఆశ పెట్టుకుంటే మీకంటే దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. పర్వాలేదు, దేవుడు నన్ను చూడాలనుకుంటున్నావా? నువ్వు పిచ్చివాడా, పిచ్చితన. నీకంటే ముందు మరణించిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు పరదేశంలో, కోట్ల సంఖ్యలో ఉన్నారు నిత్యాగ్ని దండనలో. స్తుతించండి, జరుగుతున్న ఈ సందర్భాలలో దేవుణ్ణి స్తుతించండి. ఈ ప్రవాహంలో మీరు కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడండి. ప్రపంచం పుట్టిన తర్వాత ఎన్నో వైరస్లు పుట్టాయి. ఇంతగా ప్రపంచ జనాన్ని వణికించే వైరస్ లేదండి. గజగజలాడిపోతుంది మానవ సమాజం వైరస్కి, చావుకి. దేవుణ్ణి చూసి వణకవలసిన సమాజం. బివేర్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సు తెలుసుకున్నారు. రా శవాల్లో రాలిపోతున్న, పిట్టల్లో రాలిపోతున్న, ఆకుల్లో రాలిపోతున్న మానవ జాతిని చూసి స్తుతించుడీ.